శ్రీ గురు చరిత్ర అధ్యాయం 27. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది అన్నాడు. సిద్ధుడు ఇలా చెప్పాడు, శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాం అని అటు పక్కగా పోతున్న ఒకరిని పిలిచి, నీవెవరు, నీ కులమేది, నీదేవూరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా, నేను కడజాతి వాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు, నేనీ ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి నేలతో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వాణిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే, నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడైన భిల్లుడను అన్నాడతను. అతడు రెండవ గీత దాటి, నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి, నేను గాంగేయుడనే జాలరిని అని. నాలుగవ గీత దాటి, శూద్రుడైన రైతును అని. ఐదవ గీతను దాటి, నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని. ఆరవ గీత దాటి, గోవర్ధన వర్మయ్యనే క్షత్రియుణ్ణి అని. ఏడవ గీత దాటి, నేను వేదవిధుడను, అధ్యాపకుడును అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురువుడు, నీవు వేదజ్ఞుడవైతే వాదల్లో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్మలను ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము, మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకొనడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దోషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురిని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపల్లో కొంత భాగం నశించింది, ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు. వారు శ్రీగురిని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలి మేరకు చేరేసరికి వారిద్దరికీ గుండెనొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు. 7 జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు, పూర్వజన్మలో వేదవిధుడైన నేను ఈ జన్మలో కడజాతివాణ్ణి ఎలా అయ్యాను, త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతై నమః. 27వ అధ్యాయం సమాప్తం.